పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్నటువంటి దాతల తలంపులు నెరవేరినట్లును, వారి కుటుంబాలలో కావలసినటువంటి వరములను మేలులను ప్రసాదించమని ప్రత్యేక విధంగా అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 2వ వాటికన్ కౌన్సిల్ సభను ప్రారంభించినటువంటి, మొదలుపెట్టినటువంటి పునీత 23వ జాన్ పోపు గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాము. 2వ వాటికన్ కౌన్సిల్ ద్వారా తిరుసభ ఒక నూతన దిశానిర్దేశం పొందటానికి ఈ పోపు గారు ఎంతో కష్టపడ్డారు. దేవుని యొక్క సహాయముతో తిరుసభను నూతనీకరించారు. ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో మనం పాల్గొనటానికి కొద్దిసేపు మన ఆత్మ పరిశీలన చేసుకొని, మన తప్పిదములను పాపములను తలచుకుని ఆ దేవాతి దేవుని మన్నింపును క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, అశ్రద్ధ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత ఇప్పుడును పరిశుద్ధ మరియమ్మయ్య సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర పునీత 23వ జాన్ పోపును నీ ప్రజలందరికీ మహాకాపరిగా ప్రసాదించితివి. అతడు వాక్కు క్రియలలో మార్గదర్శిగా నుండ నియమించితివి. ఈ పుణ్యపురుషుని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీ శ్రీ సభ కాపరులను ఆదుకొనుము. వారి సంరక్షణలోని ప్రజలను వారు సంరక్షించుచు నిత్య రక్షణ మార్గములో నడిపించుటకు వారికి సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత చిన్నప్ప గారు గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము. స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను, కనుక దృఢముగా నిలబడుడు. బానిసత్వము అనుకాడిని మరలా మీపై పడనీయకుడు. వినుడు, పౌలునైన నేను మీకు ఇట్లు విసద మొనర్చుచున్నాను. సున్నతికి మీరు అంగీకరించినచో క్రీస్తు మీకు పూర్తిగా నిరుపయోగమగును. దీనిని మరల నొక్కి ఒక్కాణించుచున్నాను. సున్నతిని పొందు ప్రతి వ్యక్తియు ధర్మశాస్త్రమును పూర్తిగా పాటించి తీరవలెను. మీరు ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులు కాదలిచినచో క్రీస్తు నుండి వేరైనట్లే. మీరు దేవుని కృప నుండి తొలగిపోయితిరి. విశ్వాసము ద్వారా ఆత్మ వలన మేము నీతిమంతులము అగుటకు నిరీక్షించుచున్నాము. ఏలైనా క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి భేదమును లేదు, కానీ ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యము. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. ప్రభు నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. ప్రభు నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. నీ వాగ్దానము ప్రకారము నీ రక్షణమును నాకు అనుగ్రహింపుము. అందరూ, ప్రభు నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. నేను ఎల్లవేళలా సత్యమునే పలుకునట్లు చేయుము. నేను నీ విధులనే నమ్మియుంటిని. అందరూ, ప్రభు నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. నేను ఎల్లవేళలా కలకాలము వరకు నీ ధర్మశాస్త్రమును పాటింతును. అందరూ, ప్రభు నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. ప్రభు నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. నేను నీ ఉపదేశములను చేకొందును కనుక స్వేచ్ఛగా మనుగుదును. అందరూ, ప్రభు నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. నీ ఆజ్ఞలు నాకు ఆనందమును వసుకును, అవి నాకు ప్రీతి పాత్రములు. అందరూ, ప్రభు నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. ప్రభు నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. నేను నీ ఆజ్ఞలకు చేతులెత్తి నమస్కరింతును, వానిని ఆదరంతో చూతును ధ్యానింతును. అందరూ, ప్రభు నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. ప్రభు నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. హల్లెలూయా. వచనములు. జీవం
మార్గం యేసే యేసు నీవే 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 సత్యం జీవం మార్గం యేసే యేసు నీవే 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 నిత్యం నిరతం సత్యం యేసే నీకు నాకు జీవం యేసే సత్యం నిరతం సత్యం యేసే నీకు నాకు జీవం యేసే భక్తికి ముక్తికి మార్గం యేసే శక్తిని యుక్తిని ఒసగును యేసే భక్తికి ముక్తికి మార్గం యేసే శక్తిని యుక్తిని ఒసగును యేసే సత్యం జీవం మార్గం యేసే యేసు నీవే 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 హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక లూకా సువార్త 11వ అధ్యాయము వచనములు 37 నుండి 41 వరకు లూకాసువార్త అధ్యాయము 11వ వచనములు 37 నుండి 41 వరకు యేసు మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భుజించుటకు రండి అని ఆయనను ఆహ్వానించెను. ఆయన లోనికి వెళ్ళి భోజనమునకు కూర్చుండెను. భోజనమునకు ముందు ఆయన కాళ్ళు చేతులు కడుగుకొన పోవుట చూచి పరిసయ్యుడు ఆశ్చర్యపడెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, మీ పరిసయ్యులు గిన్నెలను పల్లెములకు బాహ్యశుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దౌర్జన్యముతో దుష్టత్వముతో నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపలి భాగమును కూడా చేయలేదా? కనుక మీకున్న దానిని పేదలకు వసగుడు, అప్పుడు అంతయు శుద్ధి అగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి సువిశేషములో ఒక పరిసయ్యుడు తనంతట తానుగా ప్రభువును తన ఇంటికి ఆహ్వానించాడు. అయితే ప్రభువు ఈ పరిసయ్యుని యొక్క కోరికను తిరస్కరించకుండా ఆ కోరికను మన్నించి భోజనం చేయటానికి వెళ్ళాడు. కానీ ప్రభువు చేయి కడుక్కోకుండా భుజించుట చూచి ఈ పరిసయ్యుడు ఆశ్చర్యపడ్డాడు. అయితే ఏం మాట్లాడలేదు, ప్రభువునేం అడగలేదు. ఆయన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఏమీ అడగకుండానే ప్రభువు గమనించాడు. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ పరిసయ్యుడు ఆశ్చర్యపడ్డాడు తప్ప ప్రభువునేం అడగలేదు, ఎందుకు కడుక్కోవటం లేదు చేతులు అని. కానీ హృదయాంతరంగము నెరిగినటువంటి ప్రభువు ఈ పరిసయ్యుని యొక్క ఆలోచనలను గ్రహించి ఆయనతో బాహ్యం మాత్రమే కాదు అంతరంగం కూడా శుద్ధులుగా ఉండాలి అని అటువంటి సందేశాన్ని ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. పరిసయ్యులు చట్టాన్ని ఎప్పుడూ కూడా మీరరు. యూదుల చట్టములో భోజనం చేసే ముందు ఎన్ని నీళ్లు వాడాలి అని కూడా చట్టములో స్పష్టంగా రాయబడి ఉంది. అంటే ఎక్కువ నీళ్లతో కడుక్కోకూడదు, తక్కువ నీళ్లతో కడుక్కోకూడదు, ఈ వేళ్ళుకి ఈ చేతులకి ఎన్ని నీళ్లు అవసరము అని చట్టం ప్రకారం వాళ్ళు అన్ని నీళ్లతో ఆ
చేతులను కాళ్ళను కడుక్కోవాలి. అయితే ప్రభువు అసలు కడుక్కోలేదు, తక్కువ నీళ్లు కాదు ఎక్కువ నీళ్లు కాదు. అది చూచి ఈ పరిసైరుడు ఎందుకు ఆశ్చర్యపడ్డాడు అనగా, పరిసైరునికి ఒక్కటే, చట్టమును అనుసరించాలి, దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం మనకు అనవసరం అనేటటువంటి భావన మన నూతన సమాజంలో, మన నవీన కాలంలో, మనలో కూడా అనేక మందికి ఉంటుంది. చట్టాన్ని అనుసరిస్తే చాలు, అది మనిషికి మేలైనా కీడైనా నాకు అనవసరం, నేను మాత్రం దీన్ని అనుసరిస్తాను అన్నటువంటి భావన అది పరిశుద్ధాత్మ నుంచి వచ్చేటువంటిది కాదు. ఎందుకంటే ప్రభువు అంతరంగమును చూస్తాడు అని మనం వినియున్నాం పవిత్ర గ్రంథములో. తర్వాత ప్రభువు చెప్పేటటువంటి రెండవ విషయం, మీకున్న దానిని మీరు పేదలకు వసగుడు, అప్పుడు అంతయు శుద్ధి అవుతుంది అంటున్నారు. బాహ్యము అంతరంగం రెండూ కూడా శుద్ధి కావాలంటే పేదలకు మీరు సహాయం చేయాలి అని. వివాహ పూజలో చివరి ఆశీర్వాదం ఉంటుంది. మన కథోలిక తిరుసభలో గుళ్ళో పెళ్లి చేసుకున్నప్పుడు ముగింపు ఆశీర్వాదం మూడు సార్లు ఇస్తారు. ఆ మూడిటిల్లో ఒకటి ఈ విధముగా ఉంటుంది, క్రీస్తు ప్రేమకు సాక్షులుగా మీరు ఆదరించిన పేద సాదలే మిమ్ము నిత్య నివాసమునకు ఆహ్వానించుదురుగాక అన్నటువంటి దీవెన నూతన వధూవరులకు గురువిస్తాడు. ఈ మాటల వెనుక ఎంతో అర్థముంది. క్రీస్తు ప్రేమకు సాక్షులుగా మీరు ఆదరించిన పేద సాదలే మిమ్ము నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక అని. అంటే ఈ లోకములో ఉండగా ఏ పేదలకైతే మనం సాయం చేస్తామో ఆ పేదలేనట మనల్ని పరలోకములోకి ఆహ్వానించేది మనం మరణించిన తరువాత. అంటే ఈ విధముగా పేదలకు మనం సహాయం చేయటం ద్వారా ఒక మన పాపం పరిహారం అవుతుంది, అంతరంగము కూడా శుద్ధి అవుతుంది అని ప్రభు ఈరోజు పఠనాల ద్వారా మనకు నేర్పిస్తున్నారు. అంతరంగం శుద్ధిలో మూడు భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది మన ఆలోచన శుద్ధిదై ఉండాలి, శుద్ధముగా ఉండాలి. ఎందుకంటే ఆలోచన నుంచి మాటలు వస్తాయి, ఆ మాటల నుంచి క్రియలు వస్తాయి. కనుక ఈ మూడు, మొట్టమొదటిగా మన ఆలోచన శుద్ధముగా ఉండాలి, దానిని బట్టి మన మాటలు శుద్ధముగా ఉండాలి. మాటలు, దేవుడు మనకిచ్చినటువంటి మాటలు అనేటటువంటి దాన్ని రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. పరులను దూషించి నిందించటానికి ఉపయోగించవచ్చు, బాధల్లో ఉన్న వారిని ఇది నీవు ఇట్లా శపించబడ్డావు, ఇది నీ కర్మ అని మనం నిందించవచ్చు, లేదా శుద్ధమైనటువంటి మాటలతో ఆ వ్యక్తిలో ఉత్సాహాన్ని నింపవచ్చు. అందరికీ బాధలు ఉంటాయి, పునీతులు కూడా బాధలు పడ్డారు అని ఆ వ్యక్తిలో మన మాటల ద్వారా, శుద్ధమైనటువంటి మాటల ద్వారా ఆ వ్యక్తిలో తిరిగి ఆనందాన్ని, సంతోషాన్ని, దేవుని ప్రేమను కలిగించవచ్చు. ఇక మూడవ రకమైనటువంటి శుద్ధత మన యొక్క క్రియలలో శుద్ధత. మాటలు ఎన్ని చెప్పినా కూడా క్రియలలో శుద్ధత లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే. కనుక ఆలోచనలో, మాటలలో, క్రియలలో ఈ మూడు విషయాలలో మనం శుద్ధులుగా ఉండాలని ఈరోజు పఠనాలు మనకు నేర్పిస్తున్నాయి. ఈరోజు మనం 23వ జాన్ పోప్ అనేటటువంటి పునీతుణ్ణి స్మరిస్తూ ఉన్నాం. 1958వ సంవత్సరం ఈయన పోపు గారిగా ఎన్నిక కాబడ్డారు. ఈయన పోప్ అవుతాడని ఎవ్వరూ అనుకోలేదు, చివరికి ఆయన కూడా అనుకోలేదు. అందుకే వెనీస్ నగరం నుంచి రోమ్ వచ్చి ఈ మీటింగ్కి, పోపు ఎన్నిక మీటింగ్కి వచ్చి తిరిగిపోవటానికి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకొని వచ్చాడు, కానీ ఇంకక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఈయన పోపు గారిగా ఎన్నుకొనబడినప్పుడు ఈయన సామాన్యమైనటువంటి మనిషి, తిరుసభ ఆ రోజుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఇక ఈయన ఏం చేయలేడు అని అనుకున్నారు అందరూ. కానీ ఎవ్వరు ఊహించనటువంటి విధముగా ఈ 2వ వాటికన్ సభను ఆయన పిలిచి తిరుసభను నూతనీకరించాడు. ఇంత పెద్ద కార్యం ఈ సామాన్య మనిషి చేస్తాడని ఎవరు అనుకోలేదు, చివరికి ఆయన కూడా అనుకోలేదు. ఈయనను రోమ్ నగరంలో, తర్వాత ఇటలీ దేశంలో మంచి పోపు గారు అని ప్రజల బిరుదుగా ఉండేది. ఈ పోపు గారు అత్యంత సామాన్యులు,
రైతు కుటుంబంలో జన్మించి తన యొక్క మూలాలను తన యొక్క చరిత్రను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. తిరుసభ మొత్తానికి నాయకుడైనా కూడా తాను ఏ సామాన్య కుటుంబం నుంచి వచ్చాడో ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేదు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అదే. దేవుడు మనల్ని ఉన్నత స్థానానికి లేవనెత్తినప్పుడు మనకున్న మూలాలను మనం మర్చిపోకూడదు. ఒక చెట్టు ఎంత ఎత్తుగా ఎదుగుతుందో అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే దాని యొక్క వేళ్ళు ఎంత లోపలికి చొచ్చుకొని పోతాయో దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎత్తైన చెట్టు ఎత్తుగా ఎదగాలి అంటే దానికంటే ముందు వేళ్ళు లోపలికి చొచ్చుకొని పోవాలి. ఈ పోపు గారు కూడా తన సామాన్య జీవితాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోలేదు. అందుకే వాటికన్ సభ మొదలుపెట్టినటువంటి ఆ మొట్టమొదటి రోజున ఆ రాత్రి సమయంలో మొదటి రోజు మీటింగ్ అంతా అయిపోయి ప్రజలందరి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ప్రజలందరూ లక్షలాది మంది ప్రజలు గుమికూడి ఇంటికి వెళుతున్నారు ఆ రాత్రి. ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, మీరు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మీ పిల్లలు బహుశా మంచం మీద పడుకొని నిద్రిస్తూ ఉండవచ్చు, వాళ్ళను లేపి వాళ్ళను ఒకసారి ముద్దు పెట్టుకోండి. ముద్దు పెట్టుకొని ఈ ముద్దు పోపు గారి నుంచి మీకు వచ్చిందని చెప్పమని తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ విధముగా చిన్న చిన్న విషయాల ద్వారా దేవుని ప్రేమను ఈ పోపు గారు ప్రకటించారు. అయితే వాటికన్ సభ మొత్తం జరిగినటువంటి అన్ని సంవత్సరాలు ఈయన జీవించలేదు. కడుపులో క్యాన్సర్ వ్యాధి వల్ల ఆయన ఆ వాటికన్ సభ మొదలైనటువంటి ఒక సంవత్సరానికే పరమపదించారు. అయితే ఈ పోపు గారి గురించి కూడా మనం ఇంకొక విషయం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మనుషులు మనందరం కూడా ఎంతో ఒత్తిడికి లోనవుతూ ఉన్నాం ప్రతిరోజు. ఎందుకంటే ఎవరికి సమయం లేదు, ఉరుకు పరుగుల జీవితం అయిపోయింది, మన హృదయంలో శాంతి లేదు, ఒత్తిడితో అనేక మంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఈ పోపు గారు మనకు ఒక సహాయం చేస్తున్నారు. అదేమనగా, ఈ తిరుసభను నేను ఎట్లా నడిపించాలి అని ఈయన కూడా రేయిం బవళ్ళు ఆలోచించి బాధపడేవాడు. నాకు పెద్దగా తెలివితేటలు లేవు, నేను గొప్పవాణ్ణి కాదు, మరి నేను ఎట్లా ఇంత పెద్ద తిరుసభను ఎట్లా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని ఎంతో బాధపడేవాడు. అయితే ఒకరోజు ఈయనకు ఒక ప్రేరణ వచ్చింది. నేనెందుకు బాధపడాలి ఈ తిరుసభ కోసం అని ఈయన ఒక ప్రార్థనను రచించాడు. ఆ ప్రార్థన ఏమిటి అనగా, పడుకునే ముందు ప్రతిరోజు రాత్రి, ఓ ప్రభువా, ఈ తిరుసభ నాది కాదు నీది, నేను అలసిపోయాను, నేను నిద్రపోతున్నాను, నీవు దీని గురించి జాగ్రత్త తీసుకో, గుడ్ నైట్ అని చెప్పేవాడు దేవుడితో. అంటే ఆ బాధలను ఒత్తిడిని భగవంతునికే వదిలివేసి ప్రశాంతంగా నిద్రపోవటం మొదలుపెట్టాడు. మనం కూడా చేయవలసింది అదే. మన జీవితంలో అందరికీ కూడా ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిని ఎలా జయించాలి అంటే దేవుని సహాయంతో మాత్రమే జయించగలం. మనం అనేక మందిని మనకున్న బాధలని మనతో పాటు మోసుకొని పోతూ ఉంటాం. ఎక్కడికి పోతే అక్కడ, ఉదయం లేచిన కాడి నుంచి డైనింగ్ హాల్కి పోతే డైనింగ్ హాల్లోనే మోసుకొని పోతుంటాం మన బాధలన్నీ. ఆ తర్వాత ఆఫీస్లో ఉంటే ఆఫీస్ టేబుల్ దగ్గర కూడా ఆ బాధల గురించే ఆలోచిస్తాం. చివరకు పడుకునేటప్పుడు బెడ్ మీద కూడా ఆ బాధలను తీసుకొని పోతాం, అందుకే నిద్ర పట్టదు. ఈ పోపు గారు చేసిన విధముగా మన బాధలను సంతోషాలను మన జీవితాన్ని కూడా దేవునికి అప్పగించాలి. ప్రభువా, నా జీవితం నీది, ఇది నాది కాదు, కనుక దీనిని గురించి నేను బాధపడి లాభం లేదు, దీనిని గురించి నీవే శ్రద్ధ తీసుకో, నేను నిద్రపోతున్నాను, గుడ్ నైట్ అని మనందరం కూడా ప్రతిరోజు రాత్రి దేవునితో చెప్పగలగాలి. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున అందరం కూడా పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క విన్నప ప్రార్థనను మన తండ్రి దేవునికి తెలియపరచుదాం. ఓ ప్రభువా, తిరుసభను నడిపిస్తూ ఉన్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ కోసం ప్రత్యేక విధంగా ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు మేము కొనియాడుతున్నటువంటి 23వ జాన్ పునీతిని యొక్క పండుగ రోజున ఆయన తిరుసభను నడిపించి సంస్కరించిన విధముగా ఫ్రాన్సిస్ పోపు గారు చేస్తున్నటువంటి ఈ క్రియలను, ఈ సంస్కరణలను కూడా మీరు ఫలప్రదము గావించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి.
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈరోజు ఈ దివ్య బలి పూజను ప్రసారం చేయటానికి దాతలుగా ముందుకు వచ్చినటువంటి రాణి టీచర్ గారి కుటుంబం కోసం ప్రత్యేక విధముగా ప్రార్థిస్తున్నాము. ముఖ్యముగా పరమపదించినటువంటి వారి తల్లిదండ్రులు పాత్రపల్లి అంతోని, సుజానమ్మల ఆత్మ నిత్య విశ్రాంతి కోసం ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజ ప్రసారాన్ని వారు స్పాన్సర్ చేస్తున్నారు. కనుక వారిద్దరికీ ఆత్మ విశ్రాంతిని అనుగ్రహించమని, రాణి టీచర్ గారి కుటుంబంలో శాంతి సమాధానములను, పవిత్రాత్మ సప్తవరములను కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్నటువంటి దాతలను మీకు అర్పిస్తూ ఉన్నాము. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనుగ్రహాలతో వారిని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీకు మారుడైన ప్రభు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాద పీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. పల పుష్పాదులతో హృదయ సమర్పణము ఆవేలుని అర్పణము సహృదయ సమర్పణము సంప్రీతితో మా కానుకల అర్పించమే మిట చేదితిమి సంప్రీతితో మా కానుకల మనమిట చేరితి మీ ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాద పీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ఫల పుష్పాదులతో సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్నటువంటి పవిత్ర పూజాబలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, పునీత 23వ జాన్ పోపు గౌరవార్థము నీ ప్రజలు తెచ్చిన ఈ బలి అర్పణలను దయతో స్వీకరింపుము. ఇది నీకు మహిమను చేకూర్చి మాకు నిత్య రక్షణదాయకమగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీసభకు పునీత 23వ జాన్ పోప్ పండుగను ఆనందముతో కొనియాడే అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన ప్రభువు నామమును వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హొసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగ్నుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాలగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్లను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత 23వ జాన్ పోపు గారితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామమును పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము ప్రభువిచ్చిన సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవముకు మనలను కాపాడును గాక. ఆమేన్. కూడా
జీవమిచ్చిన పుత్రుని దేహం నిత్యుడి జీవో పితృలమన్నా జీవమిచ్చిన పుత్రుని దేహం నిత్యుల జీయూ పునరావాని రూపున దేవదేవా నమోసగు వరవాగిని పరలోక ఆనంద ఆరంభమోసగు వరవాగిని. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత 23వ జాన్ హృదయము దైవ ప్రేమాగ్నితో ప్రజ్వరిల్లగా అతడు తిరుసభ కొరకు తనను తాను సంపూర్తిగా సమర్పించుకొనెను. కావున ఇప్పుడు మేము స్వీకరించిన దివ్యాహారము మా మనస్సులను దివ్య ప్రేమతో ప్రేరేపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో సేవలో జీవించుదము. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.